హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇన్ దిస్ వీడియో సెషన్ చాలా మంది స్టూడెంట్స్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసి అండ్ ఇప్పుడు నేను పర్ఫెక్ట్ గా సబ్జెక్ట్ లో ఉన్నానా లేనా, నేను రాసే ఎగ్జామ్ లో 60 మార్క్స్ నాకు వస్తున్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలని అందరికీ ఉంటుంది. సో ఇప్పుడు కూడా నేను అదే వీడియో మీకు తీసుకొచ్చాను. సో ఇప్పుడు మీరు రాయబోయే ఎగ్జామ్ టీఎస్ అండ్ ఏపీ వాళ్ళు, టీఎస్ అండ్ ఏపీ స్టూడెంట్స్ అందరికీ కంపల్సరీ ఐపీ ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ఫిజిక్స్ లో మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారా లేదా. సో ఫిజిక్స్ లో పర్ఫెక్ట్ గా ఉన్నారా అంటే ఏం చేస్తాం మనం బేసిక్ గా, సో వాట్ ఎవర్ హౌ మెనీ క్వశ్చన్స్ యువర్ రెడ్, సో ఆ క్వశ్చన్స్ అన్ని కవర్ చేస్తాం. ఆ క్వశ్చన్స్ అన్ని కవర్ చేసిన తర్వాత ఒకసారి రివైండ్ చేసుకుంటూ వెళ్తాం. బట్ మీకు ఫుల్ మార్క్స్ కావాలి అంటే, లేదంటే పర్ఫెక్ట్ గా మీరు చదివిన క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని రాయాలంటే, ఇప్పుడు మీరు కొన్ని మాక్ టెస్ట్లు అనేది రాయాలి, లేదంటే మోడల్ పేపర్స్ అనేవి చూడాల్సి ఉంటుంది. సో మీకోసం ఒక 3 మోడల్ పేపర్స్ తీసుకొచ్చాను ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ లో. సో 3 మోడల్ పేపర్స్ డామ్ ష్యూర్ గా 3 క్వశ్చన్స్, ఐ మీన్ ఈ 3 సెట్ ఆఫ్ క్వశ్చన్స్ నుంచి మీకు కంపల్సరీగా 58 నుంచి 60 మార్క్స్ గ్యారంటీ. సో ఇక్కడ నుంచి మీకు గ్యారంటీగా 60 మార్క్స్ అని చెప్పలేను, బట్ ఈజీగా పేపర్ వస్తే మాత్రం కంపల్సరీ యూ విల్ గెట్ 60. లేదు నాకు కొంచెం పేపర్ ఏమైనా టఫ్ గా ఉంది అని అంటే మీకు 58 నుంచి 60 మార్క్స్ గ్యారంటీ గా వస్తాయి. సో ఇందులో ఏ డౌట్ లేదు, నేను ప్రిపేర్ చేసిన ఈ 3 మోడల్ పేపర్స్ నుంచి. ఈ 3 మోడల్ పేపర్స్ లో మీరు కంపల్సరీగా నేను చెప్పే క్వశ్చన్స్ అన్నిటినీ కవర్ అవుతున్నాయా లేవో చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, మరి 58 వస్తున్నాయి కదా సార్ పేపర్ టఫ్, ఏం చేయాలంటే యూ కెన్ లెర్న్ మోర్ 2 మార్క్స్ క్వశ్చన్. సో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇంకొంచెం ఎక్కువగా నేర్చుకుంటే కంపల్సరీగా మీరు 60 అవుట్ ఆఫ్ 60 చేస్తారు. ఈవెన్ పేపర్ ఈజీగా వస్తుంది అనుకున్నాం. సో పేపర్ ఈజీగా వస్తుంది అని అంటే డెఫినెట్ గా కంపల్సరీగా మరి ఈ 3 మోడల్ పేపర్స్ ప్రిపేర్ అవ్వండి. సో ఈ 3 మోడల్ పేపర్స్ నుంచి కంపల్సరీగా యూ విల్ గెట్ 60 ఈజీగా వచ్చిందంటే. సో కొంచెం మోడరేట్ గా వచ్చినా వస్తుంది, బట్ 58 డామ్ ష్యూర్ గా హార్డ్ టైప్ ఇచ్చినా సరే 58 అనేది మన గ్యారంటీగా వస్తుంది. యాజ్ పర్ బ్లూ ప్రింట్ మనకి బ్లూ ప్రింట్ ప్రివ్యూ చేసుకొని చెప్తున్నాను. అండ్ మీకు అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు ప్రిపేర్ చేశాను. సో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ అన్ని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటున్నాయి చూడండి, అండ్ లేదా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తున్నాను. సో అక్కడ నుంచి అయినా మీరు అన్ని వీడియోస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేయొచ్చు. అండ్ ఈ 3 మోడల్ పేపర్స్ ఈ లాస్ట్ ప్రిపరేషన్ టైంలో, లాస్ట్ మినిట్స్ లో, మీకు లాస్ట్ ఫ్యూ డేస్ టైమ్స్ లో మనం ఇవి చూడాల్సిన అవసరం ఉంది. సో లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మీకు టీఎస్ అండ్ ఏపీ స్టూడెంట్స్ అందరికీ ఫస్ట్ ఇయర్ లో ప్రిపేర్ అవుతున్న క్వశ్చన్స్ అనేది చెక్ చేద్దాం. సో ఫస్ట్ మోడల్ పేపర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి ఫస్ట్ మోడల్ పేపర్ డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ మోడల్ పేపర్ ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, ఎలా చేయాలని చూడండి. సో మీకు ఇక్కడ సెక్షన్ ఏని మీకు రెడ్ కలర్ తో డినోట్ చేస్తున్నా. సో ఎందుకంటే మనకు సెక్షన్ ఏ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే 60 అవుట్ ఆఫ్ 60 కావాలనుకుంటున్నారో కంపల్సరీ వాళ్ళకి 2 మార్క్స్ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయండి, అలా అయితే మీకు ఈజీగా ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అందులో నుంచి ఎలాంటి చాయిసెస్ అనేవి ఉండవు, రైట్? సో ఇప్పుడు మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో 2 మార్క్స్ సెక్షన్ డిస్కస్ చేస్తే 2 మార్క్స్ సెక్షన్ చూద్దాం. సో వీ హ్యావ్ ఎ 2 మార్క్స్ సెక్షన్ ఫస్ట్ మోడల్ పేపర్ ని డిస్కస్ చేస్తున్నాం చూడండి. వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ హెచ్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్, ఫిజికల్ వరల్డ్ లెసన్ నుంచి క్వశ్చన్. అండ్ హౌ కెన్ ఎ సిస్టమాటిక్ ఎర్రర్ బి మినిమైజ్డ్ ఆర్ ఎలిమినేటెడ్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్ లెసన్ నుంచి. అండ్ ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్, ఇది కూడా చాలా టైమ్స్ రిపీట్ అవుతుంది. అండ్ కీప్ మైండ్ ఇట్ వన్ థింగ్, దట్ ఈస్ ఫిజిక్స్ లో నుంచి కంపల్సరీగా ఒక ప్రాబ్లం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 100% మనకి ఒక ప్రాబ్లం ఇస్తారు, అది 2 మార్క్స్ క్వశ్చన్ లో ఉండొచ్చు లేదా 4 మార్క్స్ క్వశ్చన్ లో ఉండొచ్చు. సో 4 అండ్ లాంగ్ అంటే వదిలేయచ్చు, 4 అండ్ లాంగ్ లో మనకి చాయిస్ ఉంటాయి కాబట్టి వదిలేయచ్చు, బట్ 2 మార్క్స్ లో ప్రాబ్లం వస్తే ఏమి చేయలేము. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్ నుంచి క్వశ్చన్ లో ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని చెప్తున్నాను, రైట్? నెక్స్ట్ వాట్ ఈస్ ద వాట్ ఈస్ ఇనర్షియా, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా అని అడుగుతారు. అండ్ వాట్ ఈస్ ద మాగ్నస్ ఎఫెక్ట్, వాట్ ఈస్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. దీస్ 2 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ఫ్లూయిడ్స్. సో ఫ్లూయిడ్స్ నుంచి బాగా ప్రిపేర్ అవ్వండి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. సో దాంట్లో నుంచి 4 మార్క్స్ ప్రాబిలిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో మీకు వీడియో కనుక కొంచెం స్లో అనిపిస్తే 2x మోడ్ లో లేదా 1.5x మోడ్ లో కూడా ప్లేస్ పెట్టుకొని చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిస్టింగ్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్. సో మనకు వెరీ వెరీ రిలేటబుల్ క్వశ్చన్స్ నేను తీసుకురావట్లేదు, అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు ఆల్రెడీ చదివింటారు. సో మోడల్ పేపర్ అంటేనే మనం వాళ్ళు సెట్ చేసే పేపర్ కంటే కొంచెం డిఫరెంట్ గా, ఇంకొంచెం వే బియాండ్ ద థింక్ బియాండ్ థింక్ అంటారు కదా. సో అలా ఆలోచించి క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి కాబట్టి అలా ఈ క్వశ్చన్ ఇచ్చారు. అండ్ డిఫైన్ ద రూఫ్ ఆఫ్ బిల్డింగ్స్ ఆఫెన్ పెయింటెడ్ వైట్ డ్యూరింగ్ ద సమ్మర్ వైట్. సో దిస్ ఇస్ ఆల్సో ది వన్ ఆఫ్ ది క్వశ్చన్. స్టేట్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా. అండ్ ద అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్ ఇంక్రీజ్ టు ఆర్ఎంఎస్ స్పీడ్ మీద క్వశ్చన్ వస్తుంది చూడండి. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రాబ్లమేటిక్ క్వశ్చన్. సో ఇది మనకి 2 మార్క్స్ సెక్షన్. 2 మార్క్స్ సెక్షన్ లో మీరు ఎన్ని క్వశ్చన్ లో ఎన్ని కవర్ చేశారో చూడండి. సో ఇంకా కవర్ చేయని క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ 4 మార్క్స్ సెక్షన్ కొద్దాం. 4 మార్క్స్ సెక్షన్ అంటే కొంచెం రిలాక్స్ సెషన్, బికాస్ ఇందులో మనకి చాయిసెస్ ఉంటాయి.
టూ చాయిసెస్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆ టూ చాయిసెస్ ని మనం ఎలాగైనా కొంచెం ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తే వి హ్యావ్ ఎ 4 మార్క్స్ క్వశ్చన్. ఫస్ట్ వన్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూ టి ప్లస్ హాఫ్ ఎయిటీ స్క్వేర్ అండ్ డిరైవ్స్ ఫ్రమ్ ద వీటి గ్రాఫ్. వీటి గ్రాఫ్ యూజ్ చేసి డిరైవ్ చేస్తుంటాయండి. సో మోస్ట్ ప్రాబ్లీ మోస్ట్ ఇన్ స్ట్రెయిట్ లైన్ నుంచి మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు 4 మార్క్స్ క్వశ్చన్. సో కాబట్టి ఆ ప్రాబ్లం రాకుండా ఒకవేళ థియరీ క్వశ్చన్ ఏమైనా వస్తుందంటే ఇది ప్రెడిక్ట్ చేస్తాం, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎయిటీ స్క్వేర్. ఎందుకంటే దానిలో నుంచి పెద్దగా 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమీ రావు, థియరిటికల్ క్వశ్చన్స్ అండ్ డెరివేటెడ్ క్వశ్చన్స్ లో కూడా రావు. వస్తే ఒకటి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎయిటీ స్క్వేర్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా చూడొచ్చు మీరు. సో అందులో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇన్ ప్లేన్ నుంచి షో దాట్ ద మాక్సిమం హైట్ అండ్ రేంజ్ ఆఫ్ ది ఫార్ములాస్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై 2g అండ్ యూ స్క్వేర్ సైన్ 2θ బై g, ఇది ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టేట్ ద లా ఆఫ్ రోలింగ్ ఫిక్షన్, లాస్ ఆఫ్ మోషన్ నుంచి అండ్ వీ హ్యావ్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ సిస్టమ్ ఆఫ్ పార్టికల్ నుంచి. చాలా ఇష్టమైన క్వశ్చన్. అండ్ వెక్టార్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్. సో స్కేలార్ ప్రొడక్ట్ చేయమంటుండు అండ్ వెక్టార్ ప్రొడక్ట్ చేయమంటు అంటే యూ షుడ్ నో వాట్ ఈస్ ఏ డాట్ బి అండ్ యాజ్ వెల్ హౌ కెన్ యూ డూ ఏ క్రాస్ బి, దిస్ టూ వీ హ్యావ్ టు బి డూ బై డూయింగ్ ఆఫ్ దిస్ వన్. సో ప్రాబ్లమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నాం కదా. సో అలాంటిది ఒక ప్రాబ్లమ్. ఏ డాట్ బి అంటే ఈ టూ ప్రొడక్ట్స్ డాట్ చేస్తాం అండ్ క్రాస్ అంటే డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. సో ఈ డెట్ సాల్వ్ చేసుకుంటే మనకి ఏ క్రాస్ బి వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వాట్ ఈస్ అ జియో స్టేషనరీ సాటిలైట్స్. సో ఈ క్వశ్చన్ మనకి చాలా ఫేవరెట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ రావాలని కోరుకుందాం. లేదంటే ఎస్కేప్ స్పీడ్ ఆర్బిటల్ ఆర్బిటల్ స్పీడ్స్ అనేవి ప్రెడిక్ట్ చేయొచ్చు. డిఫైన్ చాలా రేర్ గా అడిగిన క్వశ్చన్, బట్ మోడల్ పేపర్ కాబట్టి ఇచ్చాను. మీరు ఆల్రెడీ స్ట్రెయిన్ ఎనర్జీ, స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ కర్వ్ ఇవన్నీ గ్రాఫ్స్ ప్రిపేర్ అయి ఉంటారు. సో ఆ గ్రాఫ్ సరిపోతున్నాయి. అండ్ ఇది కూడా ఒకసారి టైప్స్ ఆఫ్ స్ట్రెస్ కాబట్టి చాలా సింపుల్ డెఫినేషన్స్ ఉంటాయి, ప్రిపేర్ అవ్వండి. ఎక్స్ప్లెయిన్ ద కండక్షన్ కన్వెక్షన్ అండ్ రేడియేషన్ విత్ ఎగ్జాంపుల్స్. దిస్ ఇస్ ఆల్సో బి 4 మార్క్స్ క్వశ్చన్. సో మనకి చాలా మంది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏమున్నాయి చూడాలనుకుంటున్నారు కదా, చూడండి. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వెరీ వెరీ లిమిటెడ్ క్వశ్చన్స్ మనకి. ఐ థింక్ 7 or 8 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చాలు. యూ కెన్ రైట్ 2 or 3 క్వశ్చన్స్ రాసేసి రావచ్చు. స్టేట్మెంట్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ. ఎవ్రీబడి నో దస్. అండ్ అటాచ్డ్ ప్రాబ్లమ్ డెఫినెట్ గా వర్క్ ఆన్ ఎనర్జీ నుంచి అటాచ్డ్ ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ చూసుకోండి. మిషన్ గన్ ఉంటుంది, ఇంకోటి బోర్ పంప్, పంప్ నుంచి రిక్వైర్ చేసే పవర్ తో వస్తుంది కదా. సో అది కూడా క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. షో దాట్ ద మోషన్ ఆఫ్ ద సింపుల్ పెండులం ఈ సింపుల్ హార్మోనిక్ హెన్స్ ద ఈక్వేషన్ ఇస్ ఫర్ ద టైం పీరియడ్. టైం పీరియడ్ ఫార్ములాస్ యూజ్ చేస్తూ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద సింపుల్ పెండులం, 1 మీటర్ వస్తుంది చూడండి. సో యూ కెన్ సాల్వ్ దాట్. వాట్ ఈస్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, హౌ కెన్ హౌ ఈస్ హీట్ ఇంజన్ డిఫరెంట్ ఫ్రమ్ రిఫ్రిజిరేటర్. సో ఇది మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఇది మన మోడల్ పేపర్ 1 నుంచి. ఇందులో నుంచి మీరు కవర్ చేయని క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి ఒకసారి పిన్ చేయండి నాకు, అంటే కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ నెక్స్ట్ మోడల్ పేపర్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మోడల్ పేపర్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ మోడల్ పేపర్ ఫిజిక్స్ మోడల్ పేపర్ 2. అగైన్ ఇక్కడ మళ్ళీ సెకండ్ 2 మార్క్స్ సెక్షన్ కి కంపల్సరీగా మనం స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. 2 మార్క్స్ మీరు వదిలేదు, కంపల్సరీ 2 మార్క్స్. ఎన్ని ఎక్కువగా ప్రిపేర్ అయితే అంత మంచిగా మీరు స్కోర్ చేయొచ్చు. వాట్ ఈస్ ద ఫిజిక్స్ అండ్ కంపల్సరీ వాట్ ఈస్ ఫిజిక్స్. ఫిజికల్ వరల్డ్ నుంచి వీ హ్యావ్ లిమిటెడ్ క్వశ్చన్స్, 5 ఉన్నాయి. ఆ 5 క్వశ్చన్స్ కవర్ చేయండి, డెఫినెట్ గా ఒక క్వశ్చన్ రిపీట్ అవుతుంది. అండ్ ప్రాబ్లమ్ వచ్చింది చూడండి, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ దట్ ఈస్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద మాస్ అండ్ స్పీడ్. సో వాటిని పర్సంటేజ్ వాల్యూస్ ఇచ్చిండు, రెస్పెక్టివ్ వాట్ ఈస్ ద మాక్సిమం ఎర్రర్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీకి మాక్సిమం ఎర్రర్ సాల్వ్ చేస్తాం. సో కైనెటిక్ ఎనర్జీ కోసం హాఫ్ ఎంవీ స్క్వేర్ రాసి ఎర్రర్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో దట్ వాస్ క్వశ్చన్ ఫ్రమ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్. అండ్ నెక్స్ట్ 2 ఫోర్సెస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్, దిస్ ఇస్ ఆల్సో బి ప్రాబ్లమ్. 3 యూనిట్స్ అండ్ 5 యూనిట్స్ ఆల్రెడీ సాల్వ్ ఐ థింక్, పారలలోగ్రామ్ లో ఫార్ములా యూస్ చేస్తూ. అండ్ ఇఫ్ ఎ బాంబ్ ఈస్ ఎట్ రెస్ట్ ఎక్స్ప్లోర్స్ ఇన్ టు 2 పీసెస్ వాట్ ఈస్ ద డైరెక్షన్. సో వీ కెన్ సే ఈజీలీ M1 - M1V1 ఈజ్ ఈక్వల్స్ టు -M2V2 అని రాసిస్తాం. అండ్ నెక్స్ట్ డిఫైన్ విస్కాసిటీ. వై ఆర్ డ్రాప్స్ ఆర్ బబుల్ స్పెరికల్ షేప్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజియస్ట్ వన్. డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ అని రాస్తే మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 2 మార్క్స్ వస్తాయి. వై గ్యాప్స్ ఆర్ లెఫ్ట్ బిట్వీన్ ద రైల్వే ట్రాక్స్. సో దిస్ ఇస్ లీనియర్ ఎక్స్పాన్షన్ అని చెప్తాం. స్టేట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండ్ స్టేట్ న్యూటన్ లా ఆఫ్ కూలింగ్ తర్వాత మనకి క్వశ్చన్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్. వెన్ డస్ ఎ రియల్ గ్యాస్ బిహేవ్ లైక్ ఏ ఐడియల్ గ్యాస్ అండ్ స్టేట్ డాల్టన్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్. దీస్ ఆర్ ద 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ మోడల్ పేపర్ 2.
అండ్ దిస్ మోస్ట్లీ ఫోకస్ చేయండి మనకి తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఏ బాల్ ఇస్ థ్రోన్ వర్టికలీ అప్వర్డ్ విత్ వెలాసిటీ 20 మీటర్ పర్ సెకండ్. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఫ్రమ్ మోస్ట్ ఇండియన్ స్టేట్ లైన్ నుంచి. చెప్పాను కదా గ్రాఫ్ క్వశ్చన్ రాకుంటే, గ్రాఫ్ క్వశ్చన్ రాకుంటే కంపల్సరీగా మనకి ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం అనేవి ఇలా ఉంటాయి, కొన్ని లిమిటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి. సో ఇక్కడ క్యాపిటల్ జీ పడింది, సారీ దిస్ ఇస్ నాట్ ఎ క్యాపిటల్ జీ. యాక్చువల్లీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ జీ ఈస్ ఈక్వల్స్ టు 10 మీటర్ పర్ సెకండ్ అండ్ వీటిని యూస్ చేస్తూ సాల్వ్ చేస్తాం సెకండ్ క్వశ్చన్. సో అది చాయిస్ కింద వదిలేసినా సరే కానీ మిగతా క్వశ్చన్స్ అన్ని కంపల్సరీగా చదవాలి. మోస్ట్ ఇన్ స్ట్రెయిట్ లైన్ లో ప్రాబ్లమ్స్ నాకు రావట్లేదు అన్న వాళ్ళు ఏం చేయాలంటే చాయిస్ కింద వదిలేయాలి అండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నిటిని కంపల్సరీగా చదివితే మనకి స్కోర్ చేయొచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్ వీ హ్యావ్ దట్ పారాబోలా క్వశ్చన్ అండ్ థర్డ్ వన్ డిస్అడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ అండ్ మెథడ్స్ కూడా వస్తుంది, అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. డిఫైన్ యాంగులర్ యాక్సలరేషన్ టార్క్, వీ హ్యావ్ ఎ రిలేషన్ ఫర్ దట్ అండ్ వాట్ ఈస్ ద ఎస్కేప్ స్పీడ్. సో గ్రావిటేషన్ క్వశ్చన్ నుంచి లెసన్ నుంచి క్వశ్చన్ వస్తుంది. అండ్ డిఫైన్ స్ట్రెయిన్ ఎనర్జీ. సో మనకి స్ట్రెస్ టైప్ ఆఫ్ ప్రెస్ అన్నాం కదా, అది కాకుండా వస్తే స్ట్రెయిన్ ఎనర్జీ అండ్ ఈక్వేషన్ వస్తుంది ఆఫ్ ఎఫ్ఇ అని. సో అది మనకి ఇంపార్టెంట్. అండ్ పెండులమ్ క్లాక్స్ జనరల్లీ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి దిస్ ఇస్ గో ఫాస్ట్ ఇన్ వింటర్ అండ్ స్లో ఇన్ సమ్మర్ వై అనేది అడుగుతారు. నెక్స్ట్ వన్ ఫైండ్ ద సెంటర్ ఆఫ్ మాస్ అండ్ 3 పార్టికల్స్ వాటికి సాల్వ్ చేయమంటారు. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ యాక్చువల్లీ గివెన్. సో ప్రాబ్లమేటిక్ గా క్వశ్చన్ పేపర్ ఎప్పుడైనా టఫ్ గా తయారు చేయాలనుకుంటే ఇలాంటి క్వశ్చన్ వస్తుంది. మోస్ట్లీ ఎప్పుడు రిపీట్ అవ్వాలి, వెరీ వెరీ రేర్ కండిషన్ లో రిపీటెడ్ క్వశ్చన్ ఇది. సో దాన్ని ఎక్కువగా మీరు చేయగలుగుతామంటే చేయండి, లేదంటే వైఫ్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈ మోడల్ పేపర్ కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్లీ మంచి స్కోర్ వస్తుంది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అగైన్ రిపీటెడ్ క్వశ్చన్స్, వీ హావ్ ఓన్లీ ద రిపీటెడ్ క్వశ్చన్స్. సో వర్క్ ఎనర్జీ థీరం అండ్ నెక్స్ట్ సింపుల్ పెండులం అండ్ ఇర్రివర్సిబుల్ రివర్సిబుల్ ప్రాసెస్ ఆఫ్ కార్నాట్ ఇంజన్. సో దిస్ ఇస్ ఆల్ వాట్ థర్డ్ సెకండ్ మోడల్ పేపర్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ థర్డ్ మోడల్ పేపర్ చూడండి, 2 మార్క్స్ బాగా స్ట్రెస్ చేయాలి మనం. వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ ద థర్డ్ మోడల్ పేపర్ చూస్తున్నాం. వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్ అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్ అండ్ వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఏ ఈక్వల్ టైప్ ప్లేస్ చేయతే వాట్ ఈస్ యాంగిల్ బిట్వీన్ ఏ సో విత్ ఎక్స్ యాక్సిస్ అని అడుగుతాడు. సో 45 డిగ్రీస్ అని ప్రూవ్ చేస్తాం. కెన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బి గ్రేటర్ దెన్ 1? సో అది ఎందుకు అవుతుంది అనేది షో చేయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద కార్బోరేటర్ అండ్ గివ్ ద ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎక్సెస్ ప్రెషర్ లిక్విడ్ డ్రాప్ అండ్ స్టేట్. ఇవి 2 క్వశ్చన్స్ ఉంటాయి. లిక్విడ్ డ్రాప్ ఉంటుంది అండ్ సోప్ డ్రాప్ ఉంటుంది, సో బబుల్ ఉంటుంది. సో అది ఒకసారి చూసుకోండి. స్టేట్ మీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. వాట్ ఈస్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ నెక్స్ట్ డిఫైన్ మీన్స్ ఫ్రీ పాత్ అండ్ వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ప్రెషర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. సో దిస్ ఈస్ అవర్ 2 మార్క్స్ క్వశ్చన్. సో అగైన్ మీకు 2 మార్క్స్ ప్రతిదీ చెప్తున్నా ఏమేమి క్వశ్చన్స్ వస్తాయనేది, బట్ 4 మార్క్స్ మాత్రం మనం కొంచెం ఆలోచించాలి. వీ హ్యావ్ థియరీ క్వశ్చన్స్ ఉంటాయి. సో అందులో చాయిస్ కిందకి వదిలేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు అంతగా స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. సో 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి, ఒక ప్రాబ్లమ్ ఇచ్చింది మోషన్ స్ట్రెయిట్ లైన్ నుంచి అండ్ నెక్స్ట్ వన్ పారలలోగ్రామ్ లా క్వశ్చన్ ఇచ్చింది అండ్ మెన్షన్ మెథడ్ యూస్ టు డిక్రీజ్ ద ఫ్రిక్షన్, ఇంతకుముందు చెప్పారు. సో ఇవన్నీ మనకి క్వశ్చన్స్ 4 మార్క్స్. వి ఈక్వల్ టు ఆర్ ఒమేగా, ఆర్బిటల్ వెలాసిటీ, డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ మోడల్ అండర్ స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ కర్వ్ చూడండి. ఇది 17th క్వశ్చన్ అండ్ 17th క్వశ్చన్ స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ లో వస్తుంది. అండ్ రైట్ షార్ట్ నోట్స్ ఆఫ్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్, ఇది కూడా చాలా రేర్ క్వశ్చన్. సో ఇది మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫ్లూయిడ్స్ లెసన్ నుంచి వస్తుంది, సారీ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్ నుంచి వస్తుంది. ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది. సో ఇది మనకి చాలా రేర్ గా అడిగిన క్వశ్చన్. సో మీరు కంపల్సరీగా కావాలంటే ప్రిపేర్ అవ్వాలి. సో దట్ ఈస్ ద క్వశ్చన్ అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆల్సో అగైన్ రిపీటెడ్. సో దీస్ ఆర్ ద లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. దీస్ 3 మోడల్ పేపర్స్ యూ ప్రిపేర్ వెల్ అండ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ 58 to 60 మార్క్స్ డామ్ షూర్ అండ్ నీకు 60 కావాలంటే ఇంకొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. సో కీప్ ఫోకస్ ఆన్ దీస్ టాపిక్స్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ చేసి మెయిన్ చేయండి. థ్యాంక్ యూ.